టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో ఏర్పాటు చేసిన రా కదలిరా సభలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. క్రికెటర్ అంబటి రాయుడు వైసీపీకి గుడ్ బై చెప్పడంతో చంద్రబాబు స్పందించారు. అంబటి రాయుడు ఓ క్రికెటర్, గుంటూరు జిల్లాకు చెందినవాడు. రాయుడు ఆశపడడంలో తప్పులేదు, కానీ జగన్ మాయగాడన్నారు. రాయుడిని నమ్మించి మోసం చేశారని, రాయుడిని మాయ చేశాడు, నీకు గుంటూరు పార్లమెంటు స్థానం ఇచ్చేస్తాం, పోయి పని చేసుకో అని నమ్మబలికాడు. ఇంతవరకు బాగానే ఉంది, కానీ ఇంకొకరిని పిలిచి గుంటూరు స్థానం నీకు ఇచ్చేస్తా అన్నాడు. ఆ పేరు నేను చెప్పను. దాంతో రాయుడికి విషయం అర్థమైపోయింది. ఆయన నైజామేంటో గుర్తించాడు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ క్లీన్ బౌల్ అవడం ఖాయమని తెలుసుకుని ఫీల్డ్లోకి ఎంటర్ కాకముందే పారిపోయాడు అంటూ చంద్రబాబు వివరించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో ఏర్పాటు చేసిన రా కదలిరా సభలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. క్రికెటర్ అంబటి రాయుడు వైసీపీకి గుడ్ బై చెప్పడంతో చంద్రబాబు స్పందించారు. అంబటి రాయుడు ఓ క్రికెటర్, గుంటూరు జిల్లాకు చెందినవాడు. రాయుడు ఆశపడడంలో తప్పులేదు, కానీ జగన్ మాయగాడన్నారు. రాయుడిని నమ్మించి మోసం చేశారని, రాయుడిని మాయ చేశాడు, నీకు గుంటూరు పార్లమెంటు స్థానం ఇచ్చేస్తాం, పోయి పని చేసుకో అని నమ్మబలికాడు. ఇంతవరకు బాగానే ఉంది, కానీ ఇంకొకరిని పిలిచి గుంటూరు స్థానం నీకు ఇచ్చేస్తా అన్నాడు. ఆ పేరు నేను చెప్పను. దాంతో రాయుడికి విషయం అర్థమైపోయింది. ఆయన నైజామేంటో గుర్తించాడు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ క్లీన్ బౌల్డ్ అవ్వడం ఖాయమని తెలుసుకుని ఫీల్డ్లోకి ఎంటర్ కాకముందే పారిపోయాడంటూ చంద్రబాబు వివరించారు. రాయుడికి విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి గాలిబ్ ఫోన్ లైన్ లో ఉన్నారు. గాలిబ్, తిరువూరులోని వైసీపీకి తెలుగుదేశం పార్టీకి సంబంధించి రా కదిలిరా అనేది కూడా పెద్ద ప్రోగ్రామ్ జరిగింది. భారీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున విశేష స్పందన తెలుగుదేశం పార్టీకి వస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోని మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు చాలా కీలకమైన కామెంట్స్ చేశారు. ఎందుకంటే ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలు, ప్రధానంగా టికెట్లు రాకపోవటం, ఎమ్మెల్యేలు వేరే పార్టీకి వెళ్ళటం, రాజీనామా చేయటం అనేది కామన్ విషయం. అయితే పార్టీకి 10 రోజుల వ్యవధిలోనే మాజీ క్రికెటర్ అంబటి రాయుడు గుడ్ బై చెప్పడం చూసినట్లయితే దీన్ని చాలా ఎదురుదెబ్బగా ఇప్పుడు వైసీపీలో చూస్తున్నాం. ఈ అంశానికి సంబంధించి కొద్దిసేపటి క్రితం టీడీపీ అధినేత చంద్రబాబు తిరువూరులో జరిగిన రా కదిలిరా భారీ బహిరంగ సభలోని స్పందించారు. పార్టీలో చేరిన 10 రోజులకి రాజీనామా చేసిన పరిస్థితి ఉంది. జగన్ రాయుడిని నమ్మించి మోసం చేశాడు అనేది మాత్రం చంద్రబాబు నాయుడు కామెంట్ చేశారు. రాయుడు ఫీల్డ్ లోకి ఎంటర్ కాకముందే పారిపోయాడంటూ కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇలాంటి పరిస్థితులు వైసీపీలో కొనసాగుతున్నాయి. రాబోయే రోజుల్లో ఇలాంటి కీలకమైన పరిణామాలు ఎన్నో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండబోతున్నాయి అంటూ కూడా టీడీపీ అధినేత కామెంట్స్ ఇప్పుడు చర్చనాంశంగా మారాయి. ప్రధానంగా ఈ అంశానికి సంబంధించి ముందు నుంచే తెలుగుదేశం పార్టీకి సంబంధించి కౌంటర్ అటాక్ మొదలైంది. ఎందుకంటే 10 రోజులు డిసెంబర్ 28వ తారీఖున పార్టీలో జాయిన్ అయిన అంబటి రాయుడు ఆ తర్వాత నిన్న ట్విట్టర్ ద్వారా పార్టీ గుడ్ బై చెప్పిన చూసినట్టయితే చాలా వైసీపీకి రాజకీయంగా ఎదురుదెబ్బని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ చంద్రబాబు నాయుడు హాట్ కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఎందుకంటే రాబోయే రోజుల్లో అంబటి రాయుడిని నమ్మించి జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడు అనేది కూడా చాలా కీలకమైన వ్యాఖ్యలు చంద్రబాబు నాయుడు చేసిన నేపథ్యంలో దీనిపై కౌంటర్ యాక్ట్స్ కూడా మొదలయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే రాజ్యాంగం కోసం పార్టీకి రాజీనామా చేస్తారు దానిపై కూడా ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వలేదు. తాను ప్రస్తుతం రాజకీయాలకు స్వస్తి చెప్తున్నాడనేది కూడా రాయుడు చెప్పిన నేపథ్యంలో దీని వెనుకాల పెద్ద అంశమే ఉన్నట్లుగా అన్ని వర్గాలు చర్చిస్తున్నాయి. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ చంద్రబాబు నాయుడు రా కదిలిరా అనే ప్రోగ్రామ్ లోని భారీ బహిరంగ సభలోని చాలా కీలక కామెంట్ చేశారు. వీళ్ళలో రాకముందే రాయుడు పారిపోయారంటూ కూడా కామెంట్ చేయడంతో పాటు జగన్ రాయుడిని నమ్మించి మోసం చేశాడు అంటూ కూడా చాలా హాట్ కామెంట్స్ ను చంద్రబాబు నాయుడు చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు కామెంట్స్ ఇప్పుడు రాజకీయాల్లోని చర్చకు దారితీసిన పరిస్థితి ఉన్న నేపథ్యంలోని అంబటి రాయుడు ఎందుకు రాజీనామా చేశారు దానిపై కూడా వైసీపీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలోని ఇప్పుడు చంద్రబాబు కామెంట్స్ తోడవటంతోనే ఒక్కసారిగా రాజకీయ వేడి మొదలైంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. రైట్, థ్యాంక్ యూ గాలిబ్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.